హే గా మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేచ్చు చూడండి ఇక్కడ పే పే పేనవ్ అయిపోతుంది సో గాయన్స్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో ఈ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా తొమ్మిది పది మే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల ప్రపంచ సౌరశక్తి విస్తరణ నివేదికలో అతిపెద్ద సౌరశక్తి జనరేటర్ దేశాల జాబితాలో భారతదేశ స్థానము ఆన్సర్ ఆప్షన్ ఏ మూడవ స్థానంలో ఉంది మన దేశం వివరాలు చూద్దాం సౌరశక్తి విస్తరణలో భారతదేశం యొక్క అద్భుతమైన పెరుగుదల జపాన్ను అధిగమించింది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సౌరశక్తి జనరేటర్గా దాని స్థానాన్ని పొందింది అయితే సౌరశక్తి తన అపూర్వమైన వృద్ధి పరంపరను కొనసాగించింది ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలోను బొగ్గును వరుసగా పంతొమ్మిదవ సంవత్సరం కూడా అధిగమించింది భారత్లో సౌర ఆరోహణ రెండు వేల పదిహేనులో సౌరశక్తి విస్తరణలో భారతదేశం తొమ్మిదవ స్థానంలో ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు నాటికి సౌరశక్తి నుండి ఐదు పాయింట్ ఎనిమిది శాతం విద్యుత్ను ఉత్పత్తి చేసింది రెండు వేల పదిహేనులో సున్నా పాయింట్ ఐదు శాతము పెరిగింది ఈ గణనీయమైన పెరుగుదల స్వచ్ఛమైన ఇంధనంపై భారతదేశం యొక్క నిబద్ధతను మరియు వాతావరణ మార్పులను తగ్గించడంలో దాని కీలక పాత్రను నొక్కి చెబుతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ రష్యా అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నవ పర్యాయం పదవి స్వీకరించారు ఇటీవల ఆప్షన్ డి ఐదవ పర్యాయము ఐదవసారి మరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారండి వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా తన ఐదవసారి ప్రారంభమైనందున దేశం యొక్క క్లిష్టమైన దశలో ఉంది ప్రపంచ దృష్టిని పుతిన్ నాయకత్వం యొక్క పతం మరియు ప్రపంచ వేదికపై రష్యా అభివృద్ధి చెందుతున్న పాత్రపై దృష్టి సారించింది అధికారము మరియు అధికార పాలన యొక్క ఏకీకరణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పుతిన్ నిశితంగా అధికారాన్ని ఏకీకృతం చేస్తూ దేశీయ అసమ్మతిని తటస్థీకరించారు మరియు ప్రభుత్వ పొగ్గాలపై తన పట్టును పటిష్టం చేసుకున్నారు అతని పదవ కాలము ప్రతిపక్ష స్వరాలను అంచివేయడం స్వాతంత్ర మీడియాను ఉక్కిరి చేయడం మరియు రష్యాను నిరంకుశ రాజ్యంగా మార్చడం అయితే జరిగింది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్ భారతదేశము ఎంత మొత్తం విరాళంగా ఇటీవల సమర్పించింది ఈ యొక్క ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కి భారతదేశం ఎంత మొత్తం విరాళంగా ఇచ్చిందండి ఆప్షన్ బి ఐదు లక్షల డాలర్లు వివరాలు చూద్దాం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కి భారత్ ఐదు లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కార్యాలయంలో మరి ప్రధాన కార్యదర్శి వ్లాదిమిర్ వోరో వొరోన్కోకు వొరోన్స్కోకు తానే స్వయంగా విరాళాలను అందించినట్లుగా ఐరాసాలు భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ మంగళవారం వెల్లడించారు ఉగ్రవాద ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సభ్య దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడంలో యుఎన్జిసిటీ ఆదేశాలకు భారత్ కట్టుబడి ఉందని తాజా విరాళం దానికి నిదర్శనమని సందర్భంగా ఆమె తెలిపారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ హిమాలయ అంటార్కిటికా ప్రాంతంలో భారతదేశం నూతన పరిశోధనా కేంద్రాన్ని ఏ పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఆప్షన్స్ ఏంటి మై త్రీ టూ చూద్దాం హిమాలయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది ఈ మేరకు నలభై ఆరవ అంటార్కిటిక్ ఒప్పంద సంప్రదింపుల సమావేశానికి లాంఛనంగా సమాచారము ఇవ్వనుంది అలాగే పర్యావరణ పరిరక్షణ కమిటీ ఇరవై ఆరవ సమావేశానికి తెలియచేయనుంది ఈ నెల ఇరవై నుంచి ముప్పై వరకు కొచ్చిలోని ఈ రెండు రోజుల భేటీలు అయితే జరగనున్నాయి దక్షిణ ధృవ ప్రాంతంలో పరిశోధనల్లో పాల్పంచుకుంటున్న దేశాలు ఈ సమావేశాల్లో పాల్గొంటాయి ప్రస్తుతం భారత్కు అంటార్కిటికాలో మైత్రి భారతి అనే రెండు పరిశోధనా కేంద్రాలు ఉన్నాయండి ఓకేనా అంటార్కిటికాలో ఇందులో మైత్రిని ముప్పై ఏళ్ల క్రిందట నిర్మించారు భారతిని పన్నెండేళ్ల క్రిందట నాటిది మరి మైత్రి కేంద్రము పాతది పాతదైపోయింది దానికి సమీపంలో మరో కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లుగా కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ తెలిపారు అంటార్కిటికా ప్రాంతంలో ఏదైనా భారీ పని చేపట్టాలంటే ఏటీసీఎం అనుపతి అవసరము మైత్రి టూ పేరిట కొత్త కేంద్రాన్ని భారమత్ నిర్మించనుంది అది సిద్ధమయ్యాక పాత ప్రాంగణాన్ని వేసవి శిబిరంగా మార్చనున్నట్లుగా కూడా తెలియజేశారు నెక్స్ట్ వన్ జపాన్ ప్రభుత్వము ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోసెట్ పురస్కారం అందుకున్న నాగా రామ జపాన్ హబ్ సంస్థ అధ్యక్షుడి పేరేంటి ఆప్షన్ ఏ అండి బొడ్డుపల్లి రామభద్ర గారు హైదరాబాద్లోని నాగరామ జపాన్ హబ్ సంస్థ అధ్యక్షుడు పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ అ రోసెట్ పురస్కారం అందుకున్నాడు మరి చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ తకాహాషి మినియో ఆయన సతీమణి తకాహాషి మిచియోలు రామభద్ర ఆయన సతీమణి నాగ నాథాలకు బుధవారం ఈ పురస్కారం అందజేశారు భారతదేశంలో జపాన్ సంస్కృతి వ్యాప్తి స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడానికి కృషి చేసిన వారికి గుర్తింపుగా జపాన్ ప్రభుత్వం ఏట ఈ పురస్కారాన్ని అందజేస్తుంది చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పివి నరసింహ పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ స్మారక పురస్కారం ఇటీవల అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆప్షన్ బి అండి లామా ప్రపంచ శాంతి కోసము నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ భారతరత్న పివి నరసింహారావు స్మారక స్మారక పురస్కారాన్ని అందించింది హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారము ఉదయం జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు ఆయనను ఆయనకు పురస్కారాన్ని అందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు జీత్ సింగ్ బిట్టా పివి మన్మడు పివిఆర్ కశ్యప్ సిఎస్టి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎం అనిల్లుమార్లు పాల్గొన్నారు ఓకే నెక్స్ట్ వన్ హెన్రీ అండ్ పార్ట్నర్ జాబితా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచంలో అత్యధిక మిలియనీర్లు నివసిస్తున్న యాభై నగరాల జాబితాలో భారత్ నుంచి ఎంపికైన నగరము ఏంటండి ఆప్షన్ సి ఢిల్లీ హెన్రీ అండ్ పార్ట్నర్ జాబితా విడుదల విడుదల మరి ప్రపంచంలో అత్యధిక మిలియనీర్లు నివసిస్తున్న యాభై నగరాల జాబితాలో భారత్ నుంచి ముంబై ఢిల్లీకి చోటు దక్కింది ఈ ఏడాదిగాను హెన్రీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసిన ప్రపంచ సంపన్న నగరాల నివేదికలో ఈ విషయం వెల్లడైంది యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది మిలియనీర్లతో ముంబై ఇరవై నాలుగవ స్థానంలో నిలవగా ముప్పై వేల ఏడు వందల మంది మిలియనీర్లతో ఢిల్లీ ముప్పై ఏడవ స్థానంలో ఉంది మరి అమెరికన్ కరెన్సీలో కనీసము పది లక్షల కోట్ల డాలర్లు మన కరెన్సీలో ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల సంపద కలిగిన వారిని మిలియనీరులుగా పిలుస్తారు ముంబై సంపన్నుల్లో మూడు వందల రెండు వందల ముప్పై ఆరు మంది సెంటీ మిలియనీర్లు కనీసం వంద మిలియన్ డాలర్లు ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు కాగా ఇరవై తొమ్మిది మంది బిలియనీర్లుగా కనీసం వంద కోట్ల డాలర్లు ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్లు ఎదిగారు మరి ఢిల్లీ సంపన్నుల్లో నూట ఇరవై మూడు మంది సెంటీ మిలియనీర్లు పదహారు మంది బిలియనీర్లు ఉన్నారు భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు మిలియనీర్ల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నట్లుగా ప్రపంచ నగరాల్లో ఒకటిగా నిలిచింది దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్ సర్వీస్ జూన్ నాలుగు నుంచి ఏ రాష్ట్రంలో ప్రారంభం కాను దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్ అండి ఆన్సర్ ఆప్షన్ బి కేరళ దేశంలోని తొలి ప్రైవేట్ రైల్ సర్వీసు జూన్ నాలుగు నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది ఎస్ఆర్ఎంపిఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహించనుంది ఈ రైలు ప్రధాన లక్ష్యం పర్యాటకులను ఆకర్షించడం భారత్ గౌరవ గౌరవ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే ప్రిన్స్ ప్రిన్స్ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా సంయుక్త సహకారంతో ఈ ప్రైవేట్ రైల్ సర్వీసును నిర్వహించనున్నారు నెక్స్ట్ వన్ భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రమాదకరమైన వెస్ట్ నాయిల్ ఫీవర్ వ్యాప్తిలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు ఆప్షన్స్ అండి కేరళ తిరువనంతపురం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెస్ట్ నాయిల్ ఫీవర్ వ్యాప్తిలో ఉన్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది త్రిశూర్ మలప్పురం కోజికోట్ జిల్లాలు ఈ కేసులు నమోదైనట్లుగా తెలిపింది ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది వెస్ట్ నాయిల్ అనేది జ్వరము వైరల్ జ్వరము ఇన్ఫెక్షన్ సోకిన క్యూలెక్స్ దోమ ద్వారా మానవులకు సంక్రమిస్తుంది దీనికి ఎటువంటి ఔషధాలు వ్యాక్సిన్ లేదు లక్షణాల ఆధారంగా చికిత్స చేయడం వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తొలిసారిగా దీన్ని ఉఘాండాలో గుర్తించారు మన దేశంలో మొదటిసారిగా కేరళలో రెండు వేల పదకొండులో ఆరేళ్ల బాలుడులు వెలుగు చూసింది అయితే ఆ అబ్బాయి రెండు వేల పంతొమ్మిదిలో జ్వరం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తన నివేదికలో విదేశాల నుండి అత్యధిక నిధులను స్వదేశానికి పంపిస్తున్న జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏ ఇండియా అండి వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు రెండు వేల ఇరవై రెండులో మన దేశంలోని వారి కుటుంబాలకు సన్నిహితులకు తొమ్మిది పాయింట్ రెండు లక్షల కోట్లు అంటే నూట పదకొండు బిలియన్ డాలర్లను పంపించారు ఉద్యోగాలు వ్యాపారాల కోసం ఒక దేశం నుంచి మరో దేశం వెళ్ళిన వారు తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే ఒక సంవత్సరంలో వంద బిలియన్ డాలర్లు ప్రవాస నిధులు అందుకున్న తొలి దేశంగా భారత్ నిలిచిందని ఐక్యరాజ్యసమితి తన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తన నివేదికలో పేర్కొంది ఇలా ప్రవాసులు నిధులు ఎక్కువగా పంపించిన దేశాల్లో భారత్ మెక్సికో చైనా ఫిలిప్పెన్స్ ఫ్రాన్స్ టాప్ ఫైవ్ స్థానాల్లో ఉన్నాయి చైనా కొంతకాలం పాటు రెండవ స్థానంలో నిలిచినప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి నుండి మెక్సికో రెండవ స్థానంలోనికి వచ్చింది అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల పులికాట్ పక్షుల అభయారణ్యం సరిహద్దులను నోటిఫై చేసేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సి తమిళనాడు ఇటీవల మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ మార్కెట్ ఏ సంవత్సరానికి తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే అంచనా వేయబడింది ఆప్షన్సీ రెండు వేల ఇరవై ఎనిమిది ఉత్తరప్రదేశ్లో మొదటి ట్రాఫిక్ పార్క్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది ఆప్షన్ ఏ అండి ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో ఇటీవల భారత్ మరియు భూటాన్ మధ్య ఐదవ జాయింట్ గ్రూప్ ఆఫ్ అ కస్టమ్స్ సమావేశం ఇక్కడ జరిగింది ఆప్షన్ ఏ లడక్ ఇటీవల వ్యవసాయము మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏ స్థలంలో కృషి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ న్యూఢిల్లీ ఎక్కడ కృషి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించారండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి న్యూఢిల్లీలో ఇటీవల వార్తల్లో కనిపించే బటాగే క్రేటర్ ఏ దేశంలో ఉంది ఆప్షన్ ఏ రష్యా గ్లోబల్ ఎక్ ఎలక్ట్రిసిటీ రివ్యూ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం భారతదేశము ఏ దేశాన్ని అధిగమించి మూడవ అతిపెద్ద సోలార్ పవర్ జనరేటర్గా అవతరించింది జపాన్ నెక్స్ట్ బాంబీ బకెట్ ఆపరేషన్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది బాంబీ బకెట్ ఆపరేషన్ ఆప్షన్ బి అండి ఉత్తరాఖండ్ ఇటీవల సందేహాస్పద ఓటరు లేదా డి ఓటర్ అనే పదాన్ని ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉపయోగించారు ఆప్షన్ఏ అస్సాం ఆకలి సంక్షోభం కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించే డార్ఫర్ ప్రాంతం ఏ దేశంలో ఉంది ఆప్షన్ బి సుడాన్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ క్రింది వాటిలో భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ఎప్పుడండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగాయి క్రింది వాటిలో ఏ ఏడాదిలో జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తొలిసారిగా రాష్ట్రాల్లో అధికార గుత్తాధిపత్యాన్ని కోల్పోయింది ఎప్పుడండి ఆప్షన్ ఏ అండి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ క్రింది వాటిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఎప్పుడు పదవి నుంచి తొలగించవచ్చు ఎప్పుడు తొలగించవచ్చు అండి ఆప్షన్ బి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వలె అదే పద్ధతిలో మరియు అదే ప్రాతిపాదికన తొలగించే అధికారము ఉంటుంది ఎవరికి ఉంటుందండి సో పార్లమెంట్ ఒక తీర్మానం ద్వారా తొలగించవచ్చు నెక్స్ట్ వన్ ఎన్నికల ప్రచారం ఒక నియోజకవర్గంలో ఈ క్రింది ఏ సందర్భంలో నిలిపివేయాలి ఆన్సర్ ఆప్షన్ డి అండి పోలింగ్ మూసే గంటకు నలభై ఎనిమిది గంటల ముందు ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఓటర్ల నమోదుకు ఎవరు బాధ్యత వహిస్తారు ఆప్షన్ డి ఎన్నికల సంఘము క్రింది వాటిలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓట్లను ఎవరు వేయవచ్చు ఎవరు వేయవచ్చండి ఆప్షన్ ఒకటి రెండు మూడు సాయుధ దళాల సభ్యులు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు విదేశాల్లో పోస్ట్ చేసినప్పుడు వ్యక్తిగత విదేశీ సేవలో ఉన్నటువంటి వారు నెక్స్ట్ వన్ ఒక రాజకీయ పార్టీని ఎన్నికల సంఘం ఈ క్రింది ఏ సందర్భంలో గుర్తిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి అండి ఒకటి రెండు మూడు సందర్భాల్లో చూద్దాం ఆ హౌస్లోని ప్రతి రెండు మంది సభ్యులకు లేదా ఆ రాష్ట్రం నుండి ఎన్నికైన వారిలో ఏదైనా భాగానికి లోక్సభలో కనీసం ఒక సభ్యుడిని తిరిగి ఇచ్చినప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ పోల్ చేసిన మొత్తం చెల్లుబాటయ్యే ఓట్లు ఆరు శాతానికి తక్కువ కాకుండా పోల్ చేసినప్పుడు వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు లేదంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మరి రాజకీయ కా ఏంటి ఆ పార్టీకి రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘము ఏ సందర్భంలో గుర్తిస్తుంది అంటే కేంద్ర పార్టీగా ఓకే ఈ క్రింది వాటిలో ఎన్నికల విధానంలో సరైన దశల క్రమం ఏది ఏంటండి దశల క్రమము అంటే చూద్దాం ముందుగా రెండు నామినేషన్ల దాఖలు నెక్స్ట్ సారీ ఫస్ట్ రెండోది రాష్ట్రపతి నోటిఫికేషన్ తర్వాత నామినేషన్ దాఖలు తర్వాత మూడు నామికే నామినేషన్ పత్రాల పరిశీలన నెక్స్ట్ తర్వాత నాలుగు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడం నెక్స్ట్ చిహ్నాల కేటాయింపు ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో రాజకీయ పార్టీకి గుర్తింపు వీరిచే ఇవ్వబడుతుంది ఎవరిస్తారండి ఆప్షన్ బి ఎన్నికల సంఘము సో కానీ ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు నష్టం లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావెనస్ డే బాయ్